అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తను అయితే తీసుకొచ్చిందండి ఇక రైతుల ఖాతాల్లోకి మనకు మరి ఈరోజు లేదా రేపటి నుంచి రైతులకు ఈ పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతాయండి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద అయితే తీసుకొచ్చిందండి ఇక మన ఏపీసీఎస్ జవహర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ రైతులకైతే ఈ నెల చివరిలోపు మనకు వారికి సంబంధించి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ డబ్బులు అందరికీ వస్తుందా అంటే అందరికీ రాదండి కొంతమందికి మాత్రమే ఈ డబ్బులు అనేది జమ అవుతుంది అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వారు వేసినటువంటి పంటను నష్టపోయారో నష్టపోయిన వారందరికీ వస్తుందని రూల్ లేదండి ఆ నష్టపోయిన పంటను ఎవరైతే రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు నమోదు అనేది చేయించుకున్నారో వారికి మాత్రమే ఈ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేస్తుందండి ఇప్పటికే ఈ డబ్బులు రైతు భరోసా కేంద్రాల్లో లిస్ట్ అయితే వచ్చింది ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికే ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులైతే వేస్తుందండి ఇంకా మీరు మీ యొక్క పేరు ఉందో లేదో లిస్ట్లో తెలుసుకోవాలనుకుంటే మీరు నేరుగా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు వివరాలంటూ తెలుసుకున్నట్లయితే మీకు డబ్బులైతే వేస్తుందండి తెలంగాణ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరు వెంచక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే జమ అవుతుంది ఇది రైతులకు సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి